ఆనందాలి వెల్లువైతే కళ్ళలోనా అమ్మా కొత్త ఫోన్ టచ్ ఫోన్ ఏం చేస్తావు ఫోన్ తోటి ఫోన్ చేస్తా ఎవరికి చేస్తావు నీకు చెప్తా నాకు నేను కట్ చేస్తా నువ్వు చేసేసాడు బాగా చేసేసాడు. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీబాయ్ రామ్. థంబ్నైల్ చూశారు కదా ఫ్రెండ్స్, ఏంటంటే ఈ రోజు నేను మా వరంగల్ కి వెళ్తున్నా మా ఇంటికి. అంటే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న గిఫ్ట్ మా అమ్మ నాన్నకి తీసుకెళ్తున్నా. మా అమ్మ రోజు నాకు కాల్ చేస్తుంటది, నార్మల్ ఫోన్ ఉంటది. ఎంత కాల్ చేసినా కూడా ఒక తెలియని ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటది మా అమ్మకి. అందు గురించి ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నా, ఎందుకంటే మా అమ్మ నార్మల్ గా వీడియో కాల్ చేసి మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొకటి, నేను కామెడీ స్టార్స్ లో చేస్తుంటా కదా, సో అది ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. సో ఆ టైంలో మా అమ్మ పొలం దగ్గర పనిచేసుకుంటుంటారు, సో చూడలేరు. నా ప్రాంక్ వీడియోస్ అన్న చూద్దామంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, సో చూడట్లేదు. అందుకునిచ్చే నన్ను చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను మా అమ్మకి తెలియకుండా చెప్పకుండా నేను సర్ప్రైజ్గా ఇంటికి వెళ్తున్నా. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు బట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోయారు. సో ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి పైన ఆల్ అని ఉంటుంది, ఆల్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆనందాలి వెల్లువైతే కళ్ళలోన ఓపెన్ చేయ. చెయ్యరే ఎవరు ఒకరు అది అది ఆన్ కూడా వేయలేదు, ఇట్లా పైన అంటాడు వత్తు పైకి వత్తు. మంచిగా ఉంది అమ్మ ఫోన్, మంచిగా ఉంది అంటే అమ్మ కొత్త ఫోన్ టచ్ ఫోన్ ఏం చేస్తావు ఫోన్ తోటి? ఫోన్ చేస్తా ఎవరికి చేస్తావు? చేస్తా నాకు నేను కట్ చేస్తా. చేసేసాడు బాగా చేసేసాడు. ఎవరికి ఫోన్ అది? ఇయ్యే మళ్ళా అలుగుతాడు. మొబైల్ ఇచ్చేసిన మా అమ్మకి, మొబైల్ ఇచ్చుడుతోటే మా అమ్మ నా దగ్గరకు వచ్చి ఒకసారి వాట్సాప్ క్రియేట్ చేసి వీడియో కాల్ చేయాలన్నది. సరే అని చెప్పి వీడియో కాల్ చేసి ఇచ్చిన. తర్వాత ఏం జరిగిందో చూడరి. A few moments later. ఏం చేస్తున్నావురా? బాబుకు ఫోన్ కొనుక్కొచ్చింది. ఇవాళ ఫోన్ కొనుక్కొచ్చి నీకే ఫస్ట్ ఫోన్ చేసిండు ఇప్పుడే బాబుకు. మాకు చూపెట్టాట, మీరు అందరు చూసుకోమని తెచ్చిండు తమ్ముడు. ఇవాళ వచ్చిండు ఇడికి. సబర్ గురు అమ్మా, రాత్రి 12 అవుతుంది, ఈ టైంలో ఏం పెట్టుకొని సినిమాలు పెట్టుకొని చూసేయండి. పడుకొని సభ పడుకొని చెప్పు నన్ను ప్లీజ్ అమ్మా. పడుకోపోయే ఇప్పుడు సినిమాలు చూసేయండి. నైట్ అయితే మొత్తం మీద అతి కష్టం మీద పడుకున్నా. పడుకొని పొద్దున లేదామని లేస్తుంటే నా కళ్ళలో ఏదో నా ప్రాంక్ వీడియో నేనే చూస్తున్నట్టు, నా వాయిస్ నాకే వినిపిస్తున్నట్టు అనిపించింది. ఏమైందని చెప్పి లేచి చూస్తే నేనే షాక్ అయినా. సో మీరు కూడా షాక్ అవుతారు, చూడు ఏమైందో. కొంచెం తినిపించండి.
అమీర్పేట్ల తెలియదు తర్వాత చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో నెక్స్ట్ నుంచి నేను మా అమ్మతో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, సో సపోర్ట్ చేయండి, ఇట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సో కమెంట్ చేయండి ఎలా అనిపించిందో.